బాస్ నాగమన్ కంటే గేమ్ ఎట్లుందన్న? ఏంటి అందరూ నాగమన్ కంటే అడుగుతున్నారు, నిఖిలు నేలకేసి బాధేశాడనా ఏంటి, లేకపోతే గేమ్ ఆడుతానన్నా? ఓకే, వాడైతే మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఖచ్చితంగా. కాసేపు పిల్లం పిల్లలు అంటాడో, కాసేపు అందరితో ముద్దులాడతాడో. ఏ యష్మికాని అయితే వెనక నుంచి వెళ్ళి ముద్దు పెట్టేశాడు, నయనికాని అయితే ముందు నుంచి వెళ్ళి ముద్దు పెట్టేశాడు, ఇంకెన్నెన్నో చేస్తున్నాడు. అమ్మో వాడు యష్మి మీద బాగా కన్నుంది అడికి. మరి ఓ పక్కనే ఉన్న పిల్లం పిల్లలు కావాలంటాడు, ఏంటో నాకు అసలు ఆడు డబల్ గేమ్ ఆడుతున్నాడు. మరి పల్లప్రశాంత్ ఆడు, ప్రశాంత్ గారు ఇంకా గేమ్ ఆడాడు, ఇడేమో పులిహారి కలిపి ఇలాగ ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు సంపాదిస్తున్నాడు, అంతకుమించి ఏం లేదు. ఇంకా విష్ణుప్రియ గేమ్ ఎట్లా? విష్ణుప్రియ నిన్న ఫేక్ గేమ్ ఆడింది బాసు, ఫేక్ అదే దాని ఏమంటే క్రయింగ్, అది ఆ అట్టు కోసం ప్రేరణ మీద ఇరుచుకు పడింది. ఆల్రెడీ వాళ్ళ క్లాన్ సభ్యులు ఏం చెప్పారంటే, ఎవరి పనులు వాళ్ళు చేసుకుందాం, వాళ్ళ పనులు మనం చేయొద్దు, మన పనులు వాళ్ళు చేయొద్దు అని ఆడు చెప్పాడు అభయ్. అభయ్ చెప్పాడు కాబట్టి ఆ ప్రకారంగా అట్టేసుకుంటుంది. ఈ మధ్య వెళ్ళి మధ్యలో పెద్ద కడుపుది కదా, మధ్యలో వెళ్ళి ఉన్న పట్లగా అట్టు అడిగింది, ఒక అట్టు ఏమన్నాడు మనకంటే కూడా వేసింది. ఆ వేసే విధానం నాకు నచ్చలేదని చిన్న మ్యాటర్ని పెద్ద చేసింది, పెద్ద డ్రామాటిక్ చేసింది మొత్తం గేమ్ ని. నిన్న అయితే చూడడానికి కూడా నాకు చిరాకు వచ్చింది, విష్ణుప్రియ గురించి ఎప్పుడు బ్యాడ్ గా మాట్లాడను కానీ నేను కొంచెం ఓవర్ అనిపించింది. అంత ఓవర్ చేయాల్సిన అంత అవసరం లేదు అక్కడ. ఈ వారం ఎలిమినేషన్, ఈ వారం ఎలిమినేషన్ లో ఖచ్చితంగా నయనిక, పృథ్వీ, నెక్స్ట్ నయనిక, నాగమణి కంట ఏమన్నా ఉండబోతుందా ఎలిమినేషన్ లో? నాగమణి కంట, నాగమణి కంట ఉండడం, నాగమణి కంట ఎందుకు ఉండడం అంటే, టూ వీక్స్ లో చూసుకుంటే, టూ వీక్స్ తో కంపేర్ చేస్తే కొద్దిగా డెవలప్ అయ్యాడు కదా, ఏం విషయంలో కానీ దేంట్లో కానీ. అంటే పోయిన వారం చూసుకుంటే మన శేఖర్ బాసన్ కూడా అట్లనే ఇది చేసారు కదా. అవునవును, మళ్ళీ ఇప్పుడు ఏమన్నా చేసే అవకాశం ఉందేమో అని. ఆహా, అలా ఏమి ఉండదులే, చేస్తే కాస్త కూస్తూ కొంత పృథ్వీ కూడా ఇంప్రూవ్ అయ్యాడు, కానీ ఆ యాంగర్ ఇష్యూ మట్టికి తగ్గలేదు. ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ చాలా ఓవర్ అయిపోవడం అలాంటివి కొంచెం ఇంకా ఇబ్బంది పెడుతున్నాయి జనాలను, చూసే వాళ్ళని కూడా. కానీ భయపడితే వచ్చినాయి అని చాలాసార్లు చెప్పాడు, కానీ యాక్సెప్ట్ చేయలేము మనం. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా చూసే దానికి కొంచెం పర్వాలేదు అనిపించాలి, కానీ కొంచెం ఓవర్ గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఆదిత్యం గురించి ఎవరు మాట్లాడారు? ఆదిత్యం పోయినసారి వెళ్ళిపోతాడు అనుకున్నాను, లాస్ట్ వరకు ఉండి శాఖరపాసం ఇంటికి పంపించేయాడు. ఈసారి అసలు ఎలిమినేషన్ లో లేడు బయలక్, ఈసారి ఈ వారం తప్పించుకున్నట్టే. కానీ ఒక్క విషయం, ఆ వయసుకి అలా పర్ఫార్మెన్స్ చేస్తానంటే గ్రేట్. నేను ఆల్మోస్ట్ నిన్న ఇది ఉంది కదా మన గేమ్ షో ప్రభావతి 2.0 లో, ఆల్మోస్ట్ ఆయన ఎలా రుప్పుతున్నాడు అంటే గేదులాగా. అభయ్ను ఆదిత్యను చూస్తే నాకైతే లిటరల్లీ భయం వేసింది, ఏంట్రా మొబైల్ ఏమైనా ఆట అటాకులు వచ్చి చచ్చిపోతారా ఏంట్రా ఆయన అనిపించింది, అలా అనిపించింది. నిన్న అయితే మనకంటే కూడా అది ఆల్మోస్ట్ ఎగిరిపోయాడు అనుకున్నాను, చిలక ఎగిరిపోయింది అనుకున్నా. ఏ నిఖిల్ ఇసురు కొట్టేసరికి నేలకేసి దెమ్మ తిరిగి బొమ్మ కనబడింది ఇడికి మనకంటే. నాబిల్ గేమ్ ఎట్లా? నాబిల్ ది సూపర్ ఫైటర్, కాకపోతే అతను కూడా కొంచెం తీసుకోలేకపోతాడు కొన్ని కొన్ని మాటలు. కానీ ఇప్పుడు ఉన్న ప్లేయర్స్ లో నెంబర్ వన్ ప్లేయర్ నిఖిల్ నబిల్. ఇప్పుడు ఈ సీజన్ లో చూసుకుంటే లేడీస్ ఏమన్నా కప్ కొట్టే అవకాశం ఉందా? లేడీస్ కప్పులే కాదు, మనుషులు కొడతారో కావాలితే తిడతారో ఏదైనా చేస్తారో అలా ఉన్నారన్నమాట లోపల, చాలా అగ్రెసివ్ గా ఉన్నారు. అలా మరో అమర్దీప్ అక్క చెల్లెలి అక్కడ ఉన్నారు, ప్రేరణ యష్మి వీళ్ళైతే మామూలుగా మీద ఆడతలేదు అన్నమాట. పిచ్చి కుక్కలో ఒకసారిగా దాడి చేస్తే చూడు మనిషి మీద, అలా మనుషుల మీద దాడి చేస్తే. గతంలో చూస్తే అన్ని సీజన్ లో మొగోళ్ళు కొడతారు, ఓటీటీ లో ఒక అమ్మాయి కొట్టింది, ఇప్పుడు ఈ సీజన్ లో ఏమన్నా అమ్మాయి గెలిచే అవకాశం ఉందా? లేదు, 100% లేదు, ఈ సీజన్ కూడా మొగోళ్ళది విన్నింగ్ అంతే. ఖచ్చితంగా నిఖిల్ అయితే ప్రత్యర్థిగా ఉంటాడని నేను ఆశిస్తున్నాను కదా. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని కొంచెం సస్పెన్స్ లో పెట్టాడు బిగ్ బాస్, చూద్దాం ఈ రోజు ఏమన్నా రివీల్ అవుద్దా, ఈ రోజు గానీ రేపు గానీ లేకపోతే ఈ వీకెండ్ లో గానీ ఏమన్నా రివీల్ అవుద్దాం చూద్దాం. పాత కంటెస్టెంట్స్ తీసుకోరు స్వామి, ఒకసారి బిగ్ బాస్ లో అడుగు పెట్టి వెళ్ళిన తర్వాత రెండోసారి తీసుకున్నారు నటరాజ్ ఒకసారి ఒకసారి అయిందిలే, ప్రతిసారి అది రిపీట్ అయితే కొద్దిగా బజ్ తగ్గిపోతుందని. ఆల్రెడీ ఈ ఈ సీజన్ మట్టికి 6,000 కోట్లు ఎంత బజ్ వచ్చిందని మన నాగార్జున గారు చెప్తున్నాడు కాబట్టి, కొత్త వాళ్ళు ఎవరైనా కొద్ది అంత బాగా ఫేమ్ ఉన్న వాళ్ళు తీసుకొస్తే బాగుంటది. నాకు తెలిసినంత వాళ్ళకు రేణుకా పేరు వినబడుతుంది, మన జబర్దస్త్ లో పండగ ఉంటుంది చూడు, ఆమె పేరు వినబడుతుంది. ఇంకొక ఆవిడ వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ లో ఆవిడ పేరేంటి ఏదో ఉందప్ప, ఆమె రితికానా ఏదో ఉంది సంథింగ్, ఆమె పేరు ఒకటి వినబడుతుంది, బేబక్ పేరు ఒకటి వినబడుతుంది, కుమార్ ఆంటీ అంటున్నారు. బేబక్ ఆల్రెడీ సారీ బేబక్ కుమార్ ఆంటీ, సారీ
బరిలక్ సారీ ఇది చెప్పే అది చెప్పాను బరిలక్ బాగుంది. ఈసారి అలా కొంచెం పర్లేదు, ఇంట్రెస్టింగ్ పెరుగుద్ది, చూడాలి ఎవరు వస్తారు. వెల్డ్ కంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు తెలిసి పిస్టే, పెద్ద పిస్టే, అయితే సెలబ్రిటీ లేకపోతే కామన్ మ్యాన్, వీళ్ళిద్దరు ఎవరో మటుకు ఖచ్చితంగా అయితే హౌస్ లోకి వస్తాం. టాప్ ఫైవ్ లో ఎవరు? టాప్ ఫైవ్ లో నిఖిల్ నబీల్, నిఖిల్ నబీల్ వీళ్ళిద్దరు ఇప్పుడు కన్ఫర్మ్ అయిన బెర్త్ లో. ఇంకా కన్ఫర్మ్ అవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ ఫేవరెట్ ఎవరన్నా? నా ఫేవరెట్ ఒకరు చెప్పాలి, ఒకరంటే నిఖిలే. నిఖిల్ ఎందుకంటే బాహుబలి లాంటి ఇప్పుడు హౌస్ కి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.